సార్, నాకు మీతో చేసే అదృష్టం అయితే దొరకలేదు సార్. అంటే మీ సాంగ్స్ చూసి మీ ఇన్స్పైర్ అయ్యి, ఇన్స్పైర్ అవుతాయి కాదు ప్రతి ఒక్కరు, నాకు తెలిసి మన ఏపీలో ఉన్న జన అందరూ, ఏపీ తెలంగాణ అందరూ మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి, మీ సాంగ్స్ చూడాలని ఉంటారు సార్. అంటే మాకు కొరియోగ్రాఫీ చేసే అదృష్టం లేదు, అలాంటిది మీ సాంగ్ చేసే అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ గారు, అలాంటి సాంగ్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. వరుణ్ గారు చూడండి, దాంట్లో చాలా అంటే చాలా బాగా చేశారండి వరుణ్ గారు ప్లస్ పూజ. అంటే ఒక చేసింది శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు ఇది అని అంటే ఈ సాంగ్కి చాలా జస్టిఫై చేశారండి, చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది, బాగా వచ్చింది సాంగ్, మీరు కూడా చూసి చెప్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం రాఘేంద్ర గారితో పాటు స్టేజ్ మీద నిల్చోవటం, సో కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ఇది చాలా అదృష్టం, నాకు చాలా అదృష్టం కలిసి వస్తుంది కూడా గత 2-3 ఏళ్ళగా. మహానటి సావిత్రి దగ్గర నుంచి ఇప్పుడు రాఘేంద్ర గారి పాట మళ్ళీ నేను చేయటం అనేది నాకు ఎందుకో డెఫినెట్గా సినిమా తల్లి నన్ను దీవిస్తుంది గట్టిగా అని ఆశిస్తున్నాను. ఉండండి సార్ మీరు. అండ్ మాట్లాడడం ఏం లేదండి, సినిమా చాలా బాగుంటుంది, బిందెల సాంగ్ అందరికి నచ్చుతుంది, బిందెల సాంగ్ అనే పేరు పెట్టుకున్నాం మేము. సో ముఖ్యంగా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, బట్ ఐఎమ్ రుణపడున్నాను వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు 1982లో శ్రీదేవి గారితో తీసినటువంటి ఈ సాంగ్ని మళ్ళీ రీమిక్స్ చేయటం అనేటువంటి చాలా మంచి ప్రయత్నం హరిశంకర్ గారు చేశారు. అండ్ వాట్ ఐ టోల్డ్ హిమ్ బిఫోర్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రోమో ఈజ్ దాట్ శ్రీదేవి గారు ఏ వయసులో అయితే ఆ సాంగ్ చేయబడి ఉన్నారో అదే వయసులో పూజా హెగ్డే గారు తీసుకోబడి తీయటం. షీ వాజ్ సో గుడ్ లుకింగ్ వెన్ ఐ సా ద ప్రోమో. ఇతర అనుభూతులు రాఘవేంద్రరావు గారే చెప్పాలి, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఫేమస్ సాంగ్. శ్రీదేవి గారికి ఒక ట్రేడ్ మార్క్ అయినట్టే పూజా హెగ్డే గారికి కూడా అవుతుందని ఆశిస్తూ సలహా తీసుకుంటున్నా. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ సార్ టు రీమిక్స్ అ సాంగ్ దట్ వాజ్ క్రియేటెడ్ బై యూ అండర్ యువర్ డైరెక్షన్. ఐ నెవర్ ఇమాజిన్ ఐ వుడ్ వర్క్ ఆన్ అ సాంగ్ దట్ వాజ్ మేడ్ బై యూ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ మెలడీ కంపోజ్డ్ బై చక్రవర్తి సార్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్ బై వెటూరి సార్. ఐ విష్ హీ వాజ్ హియర్ టుడే. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ వెటూరి సార్ ఆన్ మెనీ ఆల్బమ్స్ అండ్ ఐ థింక్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. I have seen many songs of Raghavendra Rao sir, but this one song there were no fruits in it. So it was a change. SP Balasubramanian garu has re-sung this song and the vocals have been retained of Sushila garu. What they have done so many years ago, I think it's really tough to replace. I'm hoping that everyone will really like the magic that we recreated. Thank you to my director Harish sir for this opportunity. Everything is going great with Valmiki. Thank you sir. Thanks to my producers for backing me. It's always a pleasure working with newer production houses. And Varun and Pooja, and I'm sorry Pooja, on the pre-release day I totally forgot to mention you, apologize. But I think doing the background score, I'm just enjoying both of them, the way they have portrayed their characters, especially in this song. I think they have recreated the magic so well, and it's one of the highlights of to watch in the theater. I think that's all from my end, and wishing all the best to the whole team. Thank you sir for the great work. And that's it for today. Thank you. Firstly, thank you to our producers for providing all these 1500 bindulus. Yes, of course, Varun has really, really given some retro expressions in this song. So I think you're going to be very surprised. He says he can't dance, but you're going to think like he's perfectly nailed all the steps. It's a yes, you must clap.
And mainly thank you to Harish sir for thinking of me in this song. So chala chala thanks sir, naku inta pedda song ichinanduku. It's you know, it's been his 8-year dream apparently, so I'm glad I could be part of such a big dream. When Hari sir told me that he wanted to remake this song, he told me it is the most iconic Telugu song ever. Of course, Sridevi ma'am has been such an inspiration for me. So when I saw the song, I was actually very scared because there was a lot of pressure on me. So I saw that song at least 20 times, 20, 25 times. And then I just prayed for inspiration. I didn't want to ever recreate or even try to recreate Shree ma'am's magic. But I hope that somewhere people enjoy it and love the performance that Varun and I have put up for this film, for this song. And sir, he said I cannot mention his name right now. Without mentioning his name, I have to give a speech, but that's not possible, sir, because you're so iconic that your name holds all the power. Thank you for, I didn't have the opportunity of working with you. So in this way, I feel like I'm part of somewhere your heritage. They say that every actress you've ever worked with has gone on to become iconic and become legendary. And that if you keep their, you know, you bless them, they go on legends. So I hope you bless me. thank you, sir. Yes, hopefully, sir, I did justice to your song, and that's what I always hope for. Shekhar Master, thank you, sir, for helping us keep the charm, Mickey. Also, I think remixes are always very difficult to do because to keep that authentic charm of a song is so difficult while making it current today. And I think Mickey, you've really like, you know, nailed it with this one. So thank you so much. ఏడెనిమిది సంవత్సరాల కళ ఈ పాట తీయాలని. బట్ నాకు అనిపించేది ఒక్కొక్కసారి ఈ 2019లో 18లో 17లో ఇలాంటి పాట బిందెలతో తీస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఏమనుకుంటారు, దీనికి ఒక ప్రాపర్ బ్యాక్ డ్రాప్, ఒక ప్రాపర్ కథ దొరకాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఫస్ట్ డే యానంలో బిందెలన్నీ పెట్టి నాగరాలో సౌండ్ వేసి మాస్టర్ మూమెంట్ ఇస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కంటున్న కళ ఇవరోజు నేను స్టార్ట్ అవుతుంది, ఈ షూటింగ్ నేను చేయబోతున్నా అన్నప్పుడు ఒక్కసారి బాలసుబ్రహ్మణ్యానికి గొంతులో ఆ పాట వచ్చేసరికి నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. అదొక ఒక హై గూస్ బంప్స్, ఒక అడ్రినలిన్ రష్తో వచ్చిన ఒక ఆనంద బాష్పాలు అనొచ్చు. అండ్ శేఖర్ మాస్టర్కి చెప్పాను ఈ సాంగ్లో ఏ మూమెంట్ కూడా ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నట్టు ఉండకూడదు. యాస్ట్ ఈజ్ 80స్లో సలీం మాస్టర్ ఏ స్టైల్ అయితే ఫాలో అయ్యారో మీరు అదే స్టైల్ ఫాలో అన్నారు. శేఖర్ మాస్టర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఎక్కడ ఆ ఊపు ఆ గ్రేస్ తగ్గకుండా అదే 80స్ లాగా చేశారు. పూజా హెగ్డే తప్ప ఇంకా ఈ పాటలో నేను ఎవరిని ఊహించుకోలేదు. థ్యాంక్స్ పూజా, థ్యాంక్ యూ సో మచ్. యువర్ పాట గురించి అమ్మాయి చాలా కష్టపడింది ఆ డ్రెస్లో ఫిట్ అవ్వడానికి, అమ్మాయి ఆ మూమెంట్స్. అలాగే వరుణ్ ఎప్పుడు డ్యాన్స్ రాదు రాదు అంటాడు, కానీ వరుణ్ చింపేశాడు డ్యాన్స్. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా యాస్టీస్గా శోభన్ బాబు గారు వేసినట్టే డ్యాన్స్ వేశాడు. సో అలాగే ఆయన కపోజ్ 2019లో తీసినట్టు ఉండకూడదు అనుకున్నాం. ఇదంతా జరగడానికి నా ఈ డ్రీమ్ ఈ సినిమాలో నెరవేరడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్లు రామ అచంట, గోపి అచంట. నేను 500 బిందెలు అడిగాను, దాదాపు వాళ్ళు 1000 నుంచి 1500 బిందెలు ఇచ్చారు నాకు. సో ప్రొడ్యూసర్లు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ షైన్ మిస్ అవ్వకూడదు, రాఘవేంద్రరావు గారు పాట ఎలా తీసారో మన పాట అలాగే ఉండాలి అని చెప్పి అతను మధురైలోనూ కోయంబాదు మధురై అనుకుంటా మధురైలో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి, ఎందుకంటే ఈ ఈ బ్రాంజ్లో బిందెలు దొరుకుతాయి కానీ మనకు కావాల్సిన షేప్ దొరకట్లేదు బిందెలో. సో రాఘవేంద్ర గారు నాట్ ఓన్లీ హీరోయిన్ అండి, బిందెలు కూడా మీ షేపే మేము ఫాలో అయ్యాము. సో చాలా కష్టపడి ఆర్డర్ ఇచ్చారు. రాఘవేంద్ర గారు షోకి నేను 2 సార్లు వెళ్ళాను, ఆయనకి నా సినిమాలంటే చాలా ఇష్టం, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉంది. బట్ ఈ పాట ఒక ఒక గురుగారికి ఒక శిష్యుడు ఇస్తున్న ఒక పువ్వు లాంటిది అనుకోవచ్చు సార్. ఒరిజినల్ పాట ఏమాత్రం తగ్గకుండా ఒరిజినల్ పాటను పాడు చేయకుండా రీమిక్స్ పేరుతో దాన్ని అత్యద్భుతంగా దాన్ని మళ్ళీ కంపోజ్ చేసిన మిక్కి జమేర్ గారికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ పాడిపించాం బాలసుబ్రహ్మణ్యం గారితో బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే ముందులో పాడిన సుశీలమ్మ గారి వాయిస్ అదే వాయిస్ ఈ పాటకి అలాగే ఉంచేసాము.
ఇంతమంది కష్టపడితే ఈ పాట ఇలా వచ్చింది. డెఫినెట్గా రేపు థియేటర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్. ఇకపోతే నేను సినిమా ఇండస్ట్రీ, ఈ పాటే కాదు సినిమా ఇండస్ట్రీకి రావడానికి నాకు వేటూరు గారి పాటలు అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఓకే అవగానే, నా ఫస్ట్ ట్యూన్ రాగానే ఒక బొకే తీసుకెళ్ళి ట్యూన్ ఆయన చేతిలో పెట్టి బొకే ఆయన కాళ్ళ దగ్గర పెట్టాను వేటూరు గారి దగ్గరికి. షాక్లో మధురం మధురం అనే పాట ఆయన రాశారు. ఆ తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత నేను డైరెక్షన్ కొంచెం గ్యాప్ రావడం, ఈ లోపల ఆయన మన అందరినీ వదిలి వెళ్ళిపోవడం అది చాలా బాధాకర విషయం. వేటూరు గారితో పనిచేయలేకపోతున్నానని నేను ఎప్పుడు దేవితో పనిచేసినప్పుడు, తమన్తో పనిచేసినప్పుడు, ఈవెన్ మిక్కీతో పనిచేసినప్పుడు ప్రతిసారి ఒక ఎక్స్ట్రానరీ ట్యూన్ రాగానే అయ్యో వేటూరు గారు లేరే అనే ఒక బాధ ఎప్పుడూ నా మనసులో ఉంది. అలాంటిది మళ్ళీ అదృష్టం చేస్తూ ఈ సినిమాకి ఆయన పాట ఉండడం, నా సినిమాలో వేటూరు గారి పేరు రావడం నేను నిజంగా పూర్వజన్మ చేసుకున్న సుకృతం, పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అంటే నేను ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది. వేటూరు గారు ఎందుకు నేను ఇండస్ట్రీకి రావడానికి ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఈ ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకు ఆ సినిమా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మేబీ ఆ టైంలో ప్రొడ్యూసర్ కరెక్ట్ అయ్యుండొచ్చు, నేను రాంగ్ అయ్యుండొచ్చు. ఆ సినిమా నేను వదిలేయాల్సిన పరిస్థితి. ఆ సినిమా నేను వదిలేస్తే టు బి ఫ్రాంక్ నెక్స్ట్ మంత్ ఒక 15,000 ఇంటి రెంట్ కట్టడానికి కూడా నాకు డబ్బు లేని పరిస్థితి. ఆ సినిమా ఒప్పుకుంటే నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. బట్ సినిమా చేస్తే అది ఆడుతుంది నమ్మకం లేదు. ఒక ఫ్లాప్ను క్షమిస్తారు, రెండో ఫ్లాప్ను క్షమించారు. అప్పటికే నేను షాక్ అని ఫ్లాప్ తీసేసున్నా. సినిమా చేయాలా వద్దా, చేయాలా వద్దా ఒక రకంగా ఒక పక్క నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇంకో పక్క అవకాశం ఇది చేస్తే ఈ సినిమా ఏమవుతుంది అనే ఒక భయం. ఇలా ఉన్నప్పుడు అది ప్రాపర్గా తెలియదు, అది పక్కింట్లోంచి వచ్చిందా, రేడియోలోంచి వచ్చిందా, నిజంగా వేటూరు గారే నాకు ఆ పాట పంపించారని నాకు తెలియదు. ఒక పాట, ఒక లిరిక్ వచ్చింది ఎక్కడి నుంచో, వాసుప్రణ గారి వాయిస్లో. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం, జగడ 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 చేసేస్తాం. ఈ సాంగ్ వచ్చింది. ఆ ఒక్క లిరిక్ నాలో ఎంత ఉత్సాహం, ఎంత ఊపిచ్చిందంటే ధైర్యంగా వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ చెప్పాను నేను సినిమా చేయట్లేదు సార్ అని. అలాగా అంటే బాధలో ఉన్నప్పుడు కానీ, అధైర్యంలో ఉన్నప్పుడు కానీ, ఆనందంలో ఉన్నప్పుడు కానీ, ప్రేమలో ఉన్నప్పుడు కానీ, అభిమానంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ వేటూరు గారిని తలుచుకొని సన్నివేశం లేదు. వేటూరు గారికి నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. గురుగారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు మాతో పాటు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము పిలవగానే ఆయన లేని స్థానాన్ని భర్తీ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన వేటూరు రవి గారికి సాష్టాంగ నమస్కారాలు చెప్పుకుంటూ, థ్యాంక్స్ టు వన్స్ అగైన్ ద లెజెండరీ రైటర్ వేటూరి గారు. మీ పాట నా సినిమాలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఈవెంట్ని, ఈ పాటని అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయకుండా సపరేట్గా చేయడానికి కారణం అదే అండి. ఇది ఆ పాట పట్ల, దాని పట్ల మాకు ఉన్న విలువ. అండ్ రాఘవేంద్ర గారు చూసిన తర్వాత కంగ్రాట్స్, ఐఎమ్ హ్యాపీ అన్నారు. అదే మాకు చాలా పెద్ద సర్టిఫికేట్ సార్. మనందరం మామూలుగా గురుగారు, మన త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు అంటాం. ఇక్కడ నుంచి రాఘవేంద్ర గారిని మనం అనాలి, మనం అనట్లేదు యాక్చువల్గా, మనం ఎప్పుడు అనాలి, ఆయన పాటల మాంత్రికుడు. ఆయనతో అసలు ఆయనకి మనం మామూలుగా చేసిన పాట చూపించాలంటేనే చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది ఆయన పాటకి ఆయన చూపించాయంటే నేను చాలా సాహసం చేశాను. ఈ సాహసాన్ని ఆయన ఆశీర్వించడం. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరి మీడియాలందరికీ నమస్కారం. మామూలుగానే కొంచెం పాటలు డాన్స్ అంటే అంత నా కంఫర్ట్ జోన్ అది కాదు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ హరీష్ గారు నాకు కట్ చెప్పిన తర్వాత ఒక రీమిక్స్ సాంగ్ ఉంది సినిమాలో అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పాట, లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరు పాట అనుకున్నాను. బట్ ఆయన ఎప్పుడైతే ఇది శోభమాబు గారిది, శ్రీదేవి గారి పాట, రాఘవేంద్ర గారు తీసిన పాట అని చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా సార్లు మా నాన్నమ్మ, మా నాన్నగారి పాట వినడం నేను విన్నాను. నాకు చాలా ఇష్టమైన పాట. కానీ కరెక్ట్గా ఇంత అమేజింగ్గా అదే పాటను మళ్ళీ రిక్రియేట్ చేస్తారని అనుకోలేదు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్లో పాట చూసిన వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ పాటని ఎగ్జాక్ట్గా అలాగే రిప్లికేట్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, మా ప్రొడ్యూసర్స్ రామ్ గోపి గారి ఇద్దరికి, అందరికీ బిగ్ థ్యాంక్స్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వీర అభిమానిని. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయన చిరంజీవి గారికి అందరు పాటలు పాడారు. ఎప్పుడైనా ఆయన వాయిస్కి నేను యాక్ట్ చేయగలుగుతాను అని ఒక ఆలోచన ఉండేది, బట్ ఎప్పుడు కుదరలేదు. ముగ్గున్నప్పుడు కూడా నేను మీకు అనుకున్నాను ఎస్పీ గారితో పాడిద్దాం అనుకుని, బట్ అప్పుడు కుదరలే. ఫైనల్గా ఆయన మళ్ళీ పాడారు ఈ సాంగ్. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎస్పీ గారు వాయిస్, మా సినిమాలో వాల్మీకి ఒక పాట ఇవ్వడం అని.
ఆయనకి అండ్ ఈ ఒరిజినల్ పాట రాసిన లిరిసిస్ట్ వేటూరి గారికి, ఇక్కడ ఆయన సన్ వచ్చారు ఆయన బదులు, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్లస్ మన రాఘవేంద్రరావు గారికి, ఆయన పాటలు అంటేనే చిన్నప్పుడు మాకు ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేది, అద్భుతంగా ఉండేది అన్నమాట. ఒక చిన్న ప్రతి పాట అండ్ ఎస్పెషలీ దిస్ సాంగ్ ఇన్ని బిందెలతో ఆ సెటప్లో అలా ఇవ్వడానికి థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క పాటే కాదు, మీ ఎంటైర్ మీరు చేసిన 100 పైగా సినిమాలు ప్రతి ఒక్కటి డెఫినెట్గా తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీలో మేము పాటకు ఉండడం, మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీ సినిమా డెఫినెట్గా విల్ ఆల్వేస్ బి చెరిష్డ్ ఎన్ని 100 సంవత్సరాలు అయినా కూడా ఇంతకుముందు. అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ శోభమ్ బాబు గారి చేసిన షూస్ నేను వేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు సోక్ గార్డెన్ ఎవరు ఆయన్ని, ఆయన అంత కాకపోయినా ఏదో ఆయన చేసిన కొంత ట్రై చేశాము నేను అండ్ ఈవెన్ పూజ, శ్రీదేవి గారు, శోభమ్ బాబు గారు వాళ్ళ లెవెల్ మేము చేయలేము, బట్ వి డిడ్ అవర్ బెస్ట్. రేపొద్దున కూడా పాట డెఫినెట్గా మీరు అందరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వేటూరి గారి గురించి ఎమోషనల్గా మాట్లాడి అసలు ఈ పాట స్వరకర్త శ్రీ చక్రవర్తి గారిని మర్చిపోయాను. చక్రవర్తి గారు సంగీతం అంటే నేను ఒక్కడనే కాదు, అందరూ ఫ్యాన్సే. చక్రవర్తి గారు చేసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఆ ఒరిజినల్ అథెంటిసిటీ మిస్ అవ్వకుండా ఈ సినిమాకి, నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఈ ఎంటైర్ సినిమాకి సేమ్ శ్రీదేవి గారి లాగా కాస్ట్యూమ్స్, అలాగే వరుణ్కి సేమ్ శోభమ్మ గారి లాగా కాస్ట్యూమ్ డిజైన్ చేసిన మా డిజైనర్ గౌరీ నాయుడు గారిని ఒకసారి స్టేజ్ మీకు రమ్మన్నాం. సింగిల్ హ్యాండెడ్గా వాల్మీకి మొత్తం ఈ అమ్మాయి కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. మీరు చూస్తే యాస్టీస్గా షీ రీక్రియేటెడ్ ద వింటేజ్ శోభన్ బాబు గారు ఇన్ వరుణ్ అండ్ ద వింటేజ్ శ్రీదేవి గారు ఇన్ పూజ. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆర్ట్ అసిస్టెంట్లు డైరెక్టర్తో పాటు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రవి, నరేష్, చాలామంది అంటే నా డిపార్ట్మెంట్ మొత్తం అభి, ఎవ్రీబడి, కిషోర్, ఎవ్రీబడి సినిమాకి డే అండ్ నైట్. ఇన్ఫ్యాక్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకంటే ఎక్కువ, నేనన్నా ఒక 4 గంటలు పడుకున్నానేమో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, వాళ్ళు పడుకోలేదు, వాళ్ళంతా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్. ఇక్కడ ఉన్న ఆర్ట్ డైరెక్టరు, డ్యాన్స్ మాస్టరు, ప్రొడ్యూసర్సు, డైరెక్టరు అండ్ హీరో పూజ, గౌరీ, మిక్కీ అందరూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే యు మేడ్ మై డే. నన్ను 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు అండ్ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. రియల్లీ ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఆ రోజుల్లో ఇసుకలో ఎంత కష్టపడి చేసాము, ఏసీలు లేవు, ఏమి లేవు, పొద్దున్నే వెళ్ళంగానే ఫస్ట్ క్లోజప్స్ అన్ని తీసేసి తర్వాత ఎండలో ఉన్నప్పుడు లాంగ్ షాట్స్ ప్లాన్ చేయటం ఎన్ని చేసాము. ఈ పాట వెనుకున్న కథ ఏంటంటే ప్రతి పిక్చర్కి ఎక్కువ రాజమండ్రి అయ్యి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఈ పాట తీసే ముందు లొకేషన్స్ చూడటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వండరాజవరం అనే ఒక ఊర్లో మా ఫ్రెండ్ డాబా మీద మడత మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న పాట ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి ఆలోచిస్తున్నప్పుడు టంగ్ 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 అని ఊరంతా సౌండ్లు వస్తున్నాయి. నాకు గోల్డ్ చేస్తున్న మంగలి, ఏమిట్రా ఏమిటా సౌండ్లు అంటే ఇక్కడ బిందులు చేస్తారండి అన్నారు. ఓహో చాలా ఉంటాయా అన్నాను. అప్పుడు అనుకున్నానమాట, ఎప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్స్ బాగుండాలని ఆలోచిస్తాను నేను. బిందులు కొనే బదులు వాడికి కూడా ఒక పేరు వస్తుంది, ఉన్న బిందులన్నీ అద్దెకిస్తాడం కనుక్కో వాడి ఇచ్చేస్తాం, దాని మీద సోమరాబాబు శ్రీదేవి ఉంటారని చెప్పు అని చెప్పటికి పాపం షెడ్యూల్కి వెళ్ళేటప్పటికి 1000 బిందులు రెడీ చేసి ఇచ్చాడు. పాపం అతను డబ్బు తీసుకోకపోయినా మేము అతనికి బట్టలు గట్లు పెట్టి చేసాం, అలా ఈ బిందుల ఐడియా వచ్చింది. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఇది మీడియా కోసం చెప్తున్నాను, తప్పకుండా మీరందరం మంచి రివ్యూస్ మంచి ఇవ్వబట్టి మేమందరం వాళ్ళ ఈ స్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో కూడా నేను మైక్లో మాట్లాడేవాడిని కాదు కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఈ పిక్చర్ రివ్యూ రాస్తూ ఒక విలేకరు, ఇప్పుడు లేరు, పేరు కూడా గుర్తులేదు, సినిమా అంతా బాగుంది కానీ పాట వచ్చేటప్పటికి 1000 బిందులు ఎట్లా వస్తాయి దర్శకుడికి తెలియాలి అని. సరే సరే అతను ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను. సరే నెక్స్ట్ పిక్చర్ దీనికో దేనికో వచ్చారు, వచ్చినప్పుడు
అప్పుడు ఇవన్నీ వీడియో కెమెరాస్ అనేవి లేవు కదా. జనరల్ డిస్కషన్లో నీ రివ్యూ చాలా బాగుందా, పిక్చర్ అంతా బాగుందన్నావు, సంతోషం. పాట వచ్చేటప్పటికి 1000 బిందులు ఎందుకు వచ్చినాయో దర్శకుడికి తెలియాలన్నావు. నాకు తెలియదు, నాకు తెలుసు కానీ మీకు కూడా చెప్తాను అని చెప్పి అతను క్వశ్చన్ అడిగాను. నేను మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నువ్వు లవ్ చేసావు అప్పుడని అడిగాను. ఎవరినైనా లవ్ చేసావా అని అడిగాను. లేదండి అన్నాడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ చేశారా అంటే చేశారండి. వాళ్ళు ఎవరన్నా డ్యూయట్ పాడటం చూసావా అన్నాను. డ్యూయట్ ఎందుకు పాడతారండి, డ్యూయట్ ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోమన్నాను. అలా ఇది పాట అనేది ప్రేక్షకులకి దృశ్యం అంటే ఒట్టి కళ్ళకే అనమాట. పాట అనేది ప్రేక్షకులకి చెవులకి, ప్రేక్షకుల కళ్ళకి చెవులకి ఆనందం కలిగించేది. మళ్ళీ అది రిపీట్ చేయాలన్నా కూడా పాటనే రిపీట్ చేస్తాం తప్ప బాత్రూంలో మాటలు మాట్లాడుకోం. మొక్కే కదా అని కోసేస్తేనే బాత్రూంలో అనుకోం. బాత్రూంలో ఎప్పుడు పాటలే పడుకుంటాం. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రదేశం అంతా మిక్కి పాటలు ఎక్కువ ఉన్నాయి. గోపికమ్మ కానిచ్చి నాకు చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ పూజా అంటే నేను చూసిన రోజునే చెప్పాను, లైలా కోసం వచ్చిన రోజు ఎంఐ చాలా టాప్ హీరోయిన్ అవుతుందని. సరే మా వరుణ్ సార్ నాకు చెప్పవసరం లేదు. అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరూ అద్భుతంగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ల గురించి ఒక విషయం చెప్పాలి. 15 ఏళ్ల క్రితం ఎప్పటికైనా మీతో ఒక సినిమా చేయాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పటికీ ఈ విధంగా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. హరీష్, మెనీ మోర్ హిట్స్ ఫర్ యూ. వరుణ్, ఆల్ ది బెస్ట్. పూజ అండ్ ఎవ్రీబడి, గౌరీ. అండ్ ఒక చిన్న కోరిక ఏమైనా ఇస్తారా? పూజ, విల్ యూ గివ్ మీ స్మాల్ ఫేవర్? హరీష్ చెప్పు, పూజ ఏ బిందె నడుము మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తావా? థ్యాంక్ యూ. మీకు అందరికీ తెలుసు రాఘవేంద్ర గారు పళ్ళతో పళ్ళని హీరోయిన్ల మీద ఎలా వేస్తారని. సో రాఘవేంద్ర గారి సభాముఖంగా సరదాగా మనందరి కోసం ఒక క్వశ్చన్. పూజ అని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపించింది? అనుమానం లేకుండా చెరువు అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ వాల్మీకి. దేవత 25 వారాలు నట్టు 25 వారాలు ఎక్కడో తోట ఆడుతూనే ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.